సంఘం తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా, తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆంధ్ర పెత్తందారులు అడుగడుగున అడ్డుకోవడం జరిగింది. అయితే తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న వాళ్ళు, తెలంగాణకు జాతి పిత మేమే అని చెప్పుకుంటున్న ఏ ఒక్కరు కూడా ఆంధ్ర పెట్టుబడిదారులను ఏ ఒక్కరిని భయపెట్టిన సందర్భాలు లేవు. కానీ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ కట్టుబడుతున్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులను తన మిలిటెంట్ పోరాటాలతోని వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టించి వాళ్ళని భయపెట్టిన ఒకే ఒక్క నాయకుడు అన్న తెలుగు సువాకర్ గౌడ్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాంటి ఒక పోరాట యువతిని నాయకత్వంలో పుట్టుకొచ్చినటువంటి తెలంగాణ స్టూడెంట్ యూనియన్, తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక బలమైన విద్యార్థి ఉద్యమ సంఘంగా ఎదగాలని మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ కోరుకుంటున్నది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఈ రోజు వరకు ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని మనం గత 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ తెలంగాణ ఏర్పడిన తొలినాల్లో లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగాలు వేల సంఖ్యలోకి వచ్చినాయి, వేల సంఖ్యలో ఉద్యోగాలు వందల సంఖ్యలోకి వచ్చినాయి, వందల సంఖ్యలో ఉద్యోగాలు పదుల సంఖ్యలో వచ్చినాయి. ఇప్పుడు ఉద్యోగాల కోసం మనం పోరాటం చేస్తే కనీసం ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన దాఖలాలు లేవనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. మిత్రులారా, తెలంగాణలో ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నది, ఉద్యోగాల మీద నమ్మకంతో ప్రిపేర్ అవుతున్నదంతా 99% మంది ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులు, నిరుద్యోగులు. ఈ వర్గాలు ఉద్యోగాలు పొంది ఉద్యోగాల్లో స్థిరపడడం ఇస్తుంది అని కేసీఆర్ కావాలనే సామాజిక వివక్షతను చూపెడుతూ ఈ వర్గాల అభివృద్ధిలో కావద్దని, ఈ వర్గాలు ఉద్యోగాల్లో స్థిరపడతానే ఒక కష్టపూరితమైన ధోరణితోనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. కేసీఆర్ తెలంగాణను పరిపాలించినంత కాలం మనకు తెలంగాణలోని ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు రావు. తెలంగాణలో కేసీఆర్ రాజకీయం ఎప్పుడైతే పూస్తాపితమవుతారో అప్పుడు మాత్రమే మనకు ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని కూడా దయచేసి మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తాం. నిజామాబాద్ లో కవితను ఓడించినట్టు, కరీంనగర్ లో పోయినపల్లి వినోద్ కుమార్ ఓడించినట్టు రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చిత్తు చిత్తుగా మోడిస్తేనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తారు. మిత్రులారా, కేసీఆర్ కు ఓటు దూరం చేయాలి, టీఆర్ఎస్ పార్టీకి ఓటు దూరం చేయాలి. మీ ఉద్యోగులు, విద్యార్థులు, మీ తల్లిదండ్రులు చెప్పండి, మీ గ్రామాల్లో ప్రచారం చేయండి. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే మాత్రమే మన ప్రజలు దిగుతుందని, మనకు ఉద్యోగాలు వస్తున్న విషయాన్ని దేశం మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా మంది ఉద్యమకారులు ప్రభుత్వానికి లొంగిపోయిండు, కొంతమంది భయపడిపోయిండు, మరి కొంతమంది పీడికలతో పారిపోయిండు. కానీ వేదిక తరఫున నేను గర్వంగా చెప్తున్నా, వేదిక మీద నా తెలంగాణ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడమని కోరుకుంటే ఈ రోజు వరకు గత 5 సంవత్సరాలుగా కేసీఆర్ ను నీడలాగా పెట్టాలి. కేసీఆర్ తో నిరంతరం యుద్ధం చేస్తున్న నాయకుడు మందరికి సమాధి గారు ఉన్నారు. నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలైనా, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ సమస్యలైనా వాళ్ళ కోసం పోరాటానికి వేదిక మీద నాయకులు కలిసి పని చేయడానికి మందరికి సమాధి గారు మార్గేశ్వరం పేరు సిద్ధంగా ఉంది. ఆ దిశగా అందరం ముందుకెళ్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సమాధి గారు తెలుసుకుంటాం. జైపీ జై జీవన్.